ప్రజలు చీకొట్టిన బీఆర్ఎస్ సభ్యుల్లో మార్పు రాలేదు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో మార్పు వస్తుందని ఆశించనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ప్రజలు చీకొట్టిన బీఆర్ఎస్ సభ్యుల్లో మార్పు రాలేదన్నారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడైనా శాసనసభలో ఇతరులకు అవకాశం ఇస్తారనుకుంటే ఇప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మా పార్టీ మా ఇష్టం అనేది ప్రజాస్వామ్యంలో ఎక్కువ కాలం చెల్లదన్నారు. అందేశ్రీ కవిత్వంతో స్పీచ్ మొదలుపెట్టిన సీఎం నిరంకుశతత్వం ఎక్కువ కాలం చెల్లదన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. ఆదర్శవంతమైన పాలనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. అందుకే ప్రగతి భవన్ గడియలు బద్దలు కొట్టామని చెప్పారు. ఆనాడు సీఎంను కలవాలంటే మంత్రులకు అవకాశం లేదని, ఈనాడు సామాన్యుడు కూడా సీఎంను కలవచ్చని చెప్పారు. మేం నిరంకుశత్వంతో పరిపాలించాలని అనుకుంటే ఏ బీఆర్ఎస్ నాయకుణ్ణి మాట్లాడనిచ్చేవాడం కాదన్నారు. అమరుల కుటుంబాలను ఒక్కరోజైనా ప్రగతి భవన్ కు పిలిచి మాట్లాడారా అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు సీఎం. వాళ్ల త్యాగంతోనే కదా కేసీఆర్ సీఎం అయిందని చెప్పారు. త్యాగాల కుటుంబాలకు పదవులు లేవు కానీ కేసీఆర్ కుటుంబానికి మాత్రం అందరికీ పదవులా అని ప్రశ్నించారు. మేమిచ్చిన 6 గ్యారంటీలకు చట్టబద్దత కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు. సభకు సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుల ఆదాయంలో తెలంగాణ 20 స్థానంలో ఉందన్నారు సీఎం. ఈ విషయాన్ని కేంద్రం రాజ్యసభలో చెప్పిందన్నారు. రైతు చావుకు 5 లక్షల రూపాయలు వెలకట్టిన పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. రైతుల పంటలకు బీమా ఇచ్చి ఉంటే బాగుండేదని తెలిపారు. 10 ఏళ్లలో 8,000 మంది రైతులు చనిపోయినట్లుగా రేవంత్ రెడ్డి చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ పై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో వరి వేస్తే ఉరే అని చెప్పిన కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో మాత్రం 150 ఎకరాల్లో వరి పండించారని చెప్పారు. ప్రైవేటు కంపెనీల మీద కత్తి పెట్టి ఆ వడ్లను క్వింటాలకు 4,250 రూపాయలకి అమ్మారన్నారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉంటే తాను ఇప్పుడే విచారణకు ఆదేశిస్తానన్నారు సీఎం.